ఒక నివేదిక ప్రకారం కొణిదల రామ్చరణ్ ఆస్తులు దాదాపు 1370 కోట్ల రూపాయలు. అతని నెలవారీ ఆదాయం 3 కోట్ల కంటే ఎక్కువ. ట్రిపుల్ స్టార్గా రామ్ చరణ్ స్టార్డమ్ అమాంతంగా పదింతలయ్యింది. ఇప్పుడు దేశంలోనే ప్యాన్ ఇండియా స్టార్గా చరణ్ ఒకరు. ట్రిపులర్లోని నాటు నాటు ఆస్కర్ విన్ అవడం వెనుక సహచరుడు తారక్తో కలిసి చరణ్ డ్యాన్సులు ఎనర్జీ కూడా ఒక ముఖ్య కారణం. ఇప్పుడు బాలీవుడ్ గోల్డెన్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును గెలుచుకున్న చరణ్ గురించి మరింతగా ఆరాలు పెరిగాయి. రామ్ చరణ్ ఆస్తులు, అంతస్తులు, జీవనశైలి సహా అతని సినిమాల గురించి చాలా శోధనలు జరుగుతున్నాయి. చెర్రీ ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడు అనేది తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరుత సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన చరణ్ మగధీరతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి అటువైపు RRRతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అతను ఖైదీ నంబర్ 1, 150 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించాడు. అతడు నటించే సినిమాలు వాణిజ్య ప్రకటనలతో భారీగా ఆర్జిస్తున్నాడు. సినిమాలే కాకుండా పెప్సీ, టాటా డొకోమో, వొలానో, అపోలో జియో, హీరో మెట్రోక్రాఫ్ట్, ఫ్రూటీ వంటి దాదాపు 34 బ్రాండ్లకు ప్రమోటర్గా చరణ్ బాగా సంపాదిస్తున్నాడు. ఒక నివేదిక ప్రకారం కొణిదల రామ్ చరణ్ ఆస్తులు దాదాపు 1370 కోట్ల రూపాయలు. అతని నెలవారీ ఆదాయం 3 కోట్ల కంటే ఎక్కువ. RRR సినిమాలో చరణ్ తన పాత్ర కోసం 45 కోట్ల రూపాయలను తీసుకున్నట్టు సమాచారం. భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లించే వారిలో రామ్ చరణ్ కూడా ఒకరు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రామ్ చరణ్కు దాదాపు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ బంగ్లా ఉంది. ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, టెంపుల్ జిమ్, ఫిష్ పాండ్ వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. చరణ్ ఇంటి విలువ దాదాపు 38 కోట్లు ఉంటుందని అంచనా. ఇది కాకుండా రామ్ చరణ్కు ముంబైలో ఖరీదైన పెంట్ హౌస్ కూడా ఉంది. రామ్ చరణ్ ఎలాంటి వాహనాలు ఉపయోగిస్తున్నారనే విషయానికి వస్తే అతడు దాదాపు 4 కోట్ల విలువైన కస్టమైజ్ మెర్సిడీస్, మేబ్యాక్ GLS 600, ఆడి మార్టిన్ V8, వాంటేజ్, రోల్స్ రాయ్స్ ఫాంటమ్, రేంజ్ రోవర్, ఆస్టన్ మార్టిన్, ఫెరారీ 40 వంటి కార్లను కలిగి ఉన్నాడు. చరణ్కి ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. సినిమాల పరంగా క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని భావించి చరణ్ ఇప్పటి వరకు నటించింది కేవలం 13 సినిమాలు మాత్రమే. ఇతర హీరోలతో పోలిస్తే చాలా నెమ్మదిగా కెరీర్ని సాగిస్తున్నాడు. ఆయన అతడి ముఖ విలువ, బిజినెస్ వ్యాపకాలు ఆశ్చర్యం కలిగించే రిజల్ట్స్ని అందిస్తున్నాయి. విమానయాన రంగంలో ట్రూజెట్లో చరణ్ పెట్టుబడులు పెట్టారని ప్రచారం ఉంది. మరోవైపు కొణిదల ప్రొడక్షన్ కంపెనీ అధినేతగా భారీ చిత్రాలను నిర్మిస్తూ ఉన్నారు. మెగా వారసుడిగా ఆస్తిమంతుడు, స్త్రీమంతుడు, బ్రాండ్ వాల్యూలుగా ఉన్న మగధీరుడు కావడంతో అతని ఆస్తుల విలువ దాదాపు 1300 కోట్లను అధిగమించిందని ఒక ప్రముఖ జాతీయ మీడియా గతంలో కథనం వెలువరించింది. నటుడిగా పారితోషికాలతో పాటు బిజినెస్లతోనూ చరణ్ బాగా ఆర్జిస్తూ ఉన్నారు.